విభూతి యోగంలో భగవద్గీత కాబట్టి రాసినవాడు వ్యాసుడు ఆ వ్యాసుడు భగవంతుడు చెప్పినవాడు నారాయణుడు నారాయణుడు భగవంతుడు కృష్ణుడు విన్నవాడు అర్జునుడు అర్జునుడు భగవంతుడే ఎందుకని పాండవానాం ధనంజయ పాండవుల్లో నేను ధనంజయుడు విచిత్రం ఎందుకో తెలుసా భగవంతుడు కానివాడు భగవద్గీత అని చెప్పలేడు క్లియర్ భగవంతుడు కానివాడు భగవంతుడు చెప్పిన దాన్ని రాయలేడు భగవంతుడు కానివాడు భగవంతుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేడు స్థాయి కనీసం మానసిక స్థాయి కాబట్టి చెప్పినవాడు విన్నవాడు రాసినవాడు అంతా కూడాను అంత భగవన్మయం వ్యాసేనగ్రథిత పురాణముని పురాణముని ఈయన ఎటువంటి వాడంటే ఈ వ్యాస మహర్షి పురాణముని నాం అంటే సనాతనమైనటువంటి పురాణ శబ్దానికి సనాతనమైన అర్థం ఎప్పటి నుంచి ఉన్నాడో మనకే తెలియదు ఫ్రమ్ టైమ్ ఇమ్ మెమోరియల్ పురాణముని నాం ఇంకొక అర్థం అష్టాదశ పురాణాలు రచించినటువంటి వాడు అటువంటి పురాణముని వ్యాసుని చేత అంటే వ్యాసును లాంటి బుద్ధిని మళ్ళీ ఇంకొక చోటి పొడమి చూడలేదేమో అటువంటి వ్యాస భగవానుడు పురాణముని నాం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం ఎక్కడుంది భగవద్గీత అంటే మహాభారతం మధ్య కాబట్టి మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉండేటువంటి మహాభారతం లక్ష శ్లోకాలతో అయ్యేటువంటి మహాభారతం మధ్యలో భీష్మ పర్వంలో ఈ భగవద్గీత ఉంది అంటే వ్యాసేన గ్రథితం గ్రథితాం వ్యాసేన గ్రథితాం పురాణమునినా పురాణమునినా వ్యాసేన గ్రథితాం అంటే గ్రహించబడి రచింపబడింది సీద పాయింట్ వ్యాసుని చేత గ్రహించబడి రచింపబడింది చాలామంది అర్థం అనుకుంటుంటారు కృష్ణుడు చెప్తూ ఉంటే వ్యాసుడు రాసేశాడు అని కాదు కాదు సార్ కృష్ణుడు చెప్పింది అర్జునుడికి కురుక్షేత్రంలో ఆ సమయంలోనే వ్యాసుడు రాశాడని నేను అభిప్రాయపడడం లేదు నా అభిప్రాయాలే చెప్తున్నా ఇతరులతో నాకు అనవసరం నేనేమి నమ్ముతున్నానో అదే మీకు అందిస్తున్నా నాకేం తెలుసు అదే మీకు చెబుతున్నాను నాకు తెలిసింది దాచిపెట్టుకోవడం లేదు నాకు తెలియంది చెప్పడం లేదు కనుక వ్యాసుడు ఆ సమయంలోనే రాసి ఉంటాడు దానికి అవకాశం లేదు వ్యాసుడు ఎటువంటి రైటర్ అంటే ఆయన వేదవ్యాసుడు కదా బాబు వేదవ్యాసుడు ఏంటి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి విభజించి నాలుగు వేదాలుగా విభజించినటువంటి వాడు అందువల్ల వేద వ్యాసుడు ఆయనకి తెలియదు లేదు వేదంలో ఉండేటువంటివే ఉపనిషత్తులు వేదాంతం ఆ వేదాంతం యొక్క సారమే భగవద్గీత వేదాలు తెలుసు వేదాంతం తెలుసు వేదాంత సారమైనటువంటి భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణుడు బోధిస్తూ ఉంటే ఈ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యాసుడు దాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి పెద్ద టైం పడుతుంది ఏడు వందల శ్లోకాలు ఐ డోంట్ థింక్ సో కనుక వినేశాడు తర్వాత రిపోర్ట్ చేశాడని నా అభిప్రాయం ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన రాయడం కుదరదు ఒకసారి మాట్లాడేసిన తర్వాత విన్నాడు విన్న తర్వాత మొత్తం రాసేసాడు స్వామీజీ అలా రాయడం వల్ల ఈయన యొక్క పైత్యం కూడా ఏమైనా కలిసి అని ఆయన పైత్యం లేదు సరేనా ఉంటే కలిసేదేమో పైత్యం లేనటువంటి జ్ఞానం అది లే కలిసే అవకాశమే లేదు ఎందుకో తెలుసా మీరు నమ్మలేరు కానీ ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని ఈరోజు ఒక విషయం చెప్తే మామూలు విషయం చెప్తే సాయంత్రం నేను చెప్పింది ఏంటంటే మర్చిపోతాను అయ్యా సాయంత్రం నీకు ఒక వస్తువు తెమ్మని చెప్పాను ఏం చెమ్మని చెప్పాను నేను సాయంత్రం అడిగితే ఉదయంగా స్వామి చెప్పి చెప్పింది అవును అదే జ్ఞాపకం రావడం లేదు స్వామి చెట్ట మనం సరేనా ఆ ఏడు వందల శ్లోకాలు వ్యాసుడు కనుక అట్లా విన్నాడు అంటే ఇక నిలబడిపోతాయి దట్ ఈజ్ వ్యాస మీకేమన్నా సందేహమేమో నాకు లేదు ఎందుకో తెలుసా నాకు ఇంకొక ఆయన తెలుసు వ్యాసుడితో నాకు డైరెక్ట్గా పెద్ద పరిచయం లేదు కానీ ఇంకొక ఆయనతో పరిచయం ఉంది ఆయన ఎవరో తెలుసా శంకరాచార్య స్వామి ఆయన శిష్యుల్లో ఒకడు పద్మపాదు పద్మపాదాచార్యులు పద్మపాదాచార్యులు హస్తామాలకుడు వీళ్ళంతా కూడాను తోటకాచార్యులు సురేశ్వరాచార్యులు ఆయన శిష్యులు ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు పద్మపాదుడు అద్భుతమైన గ్రంథం ఓరోజ్ తీసుకొచ్చాడు ఏమిటి పద్మపాద అది అని అడిగారు శంకరులు గురుదేవా నేను ఒక గ్రంథాన్ని రచించాను మీకు వినిపిద్దామని తెలిసాను అట్లాగా ఏది కూర్చో చదువు అన్నాడు చదివాడు సగం గ్రంథం చదివినంత వరకు అట్లాగే వింటూ ఉండాడు ఆయన ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత వింటాను లేని ఆయన లేచిపోయాడు ఆయన పూజ పునస్కారాలు వాటిలోకి వెళ్ళాడు ఈయన పాటికి ఆయన వెళ్ళాడు దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు ఎవరు పద్మపాదాచార్యులు తరువాత తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే ప్రతి మంచివాడికి ఒక మిత్రుడు ఎట్లాగైతే ఉంటాడో ఇంకా చెప్పాలంటే ప్రతి చెడ్డవాడికి ఒక మంచి మిత్రుడు ఎట్లాగైతే ఉంటాడో ఒక మంచివాడికి ఎవడో ఒకడు దౌర్భాగ్యుడు తగులుకొనే ఉంటాడు ఇది మంచితనాన్ని పెంచుకుంటే వచ్చే బాధలు ఇవన్నీ కూడా తప్పదు శ్రేయాంశ బహువిఘ్నాన్ని ఎక్కడ శ్రేయస్సు ఉంటుందో అక్కడ విఘ్నాలు ఎక్కువగానే ఉంటాయి ఈ పద్మపాదులు గిట్టనటువంటి ఈయన మేనమామకాయన ఆయన ఉన్నాడు ఆయనకు పద్మపాదుడు అంటే కిట్టదు ఎందుకంటే ఈయన గొప్ప పండితుడు అయిపోతున్నాడే అనుకొని నేను మేనమామని నేనే కాలేదని ఆ గ్రంథాన్ని తీసుకెళ్లి తగలబెట్టాడు కాలిపోయింది ఇటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి మనకు లేకుండా పోలే ఆ తర్వాత పాపం ఒకరోజు నల్లగా ముఖం పెట్టుకొని గురువే విన్న తర్వాత ఆయనతో పొగిడాడు బాగా నాయన మిగతాది కూడా వింటానన్నాడు ముప్పావు వినిపించాను చివరిలో ఇట్లా అయిపోయింది అని బాధపడి అట్లా నిలబడుకొని ఉన్నాడు శంకరా చూచాడు పద్మపాద ఎందుకు నైనా విచారగ్రస్తవంతంగా ఏంటి కారణం ఏంటి ఎందుకు అంత విషాదంతో ఉండవే ఏమిటి నీకు వచ్చిన అని గురుదేవ మీకు నేను వినిపించిన గ్రంథం కొద్ది ఉంది కదూ తీసుకోరాపో అన్నాడు ఇంకా తీసుకొని రాలేను గురుదేవా అని బోరు నేడ్చాడు ఎందుకని ఒక మహానుభావుడు తగలబెట్టాడు ఆంజనేయుడు కూడా తగలబెట్టాడు కానీ తగలబెట్టేవాళ్ళంతా ఆంజనేయులు కాదు కదా కాదు అట్లా జరిగిపోయింది నా జీవితంలో ఈ దురదృష్టకరమైన సంఘటనని బోరని ఏడ్చాడు శంకరాచార్య స్వామి అంటారు బాధపడబాకు నువ్వు ఎంతవరకు నాకు వినిపించావో దాన్ని డిక్టేట్ చేస్తాను రాసుకో అన్నాడు అంతే పోయి ఆ తాళపత్రాలు తెచ్చి కూర్చున్నాడు గంటని చేతబట్టుకొని ధారా ప్రవాహంగా ఇప్పుడు మీరు మిమ్మల్ని నడితే జనగణమణ అధినాయక జయ హయ భారత భాగ్య విధాత అని చెప్పినట్టు చెప్పేశాడు అంతే కంప్లీట్గా అయిపోయింది ఆ తర్వాత మిగిలింది మళ్ళీ పద్మపాదుడు రాసుకున్నాడు ఎందుకు చెప్తాను అదే పంచపాదిక ఎందుకు చెప్తానంటే ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మనకు గురువులు మహామేధస్సు మనం ఊహించలేని మా మేధస్సు ఇంత మేధస్సు ఉంటుందా అనేటువంటి సందేహం కూడా మనకు ఉంటుంది అటువంటి మేధస్సు కలిగినటువంటి మహాత్ములు కనుక వ్యాస భగవానుడు ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు వ్యాసోచిష్టం జగత్ సర్వం ఈ ప్రపంచమంతా కూడా వ్యాసుని యొక్క ఉచ్చిష్టమే అని చెప్పుకుంటూ ఉంటే ఆయన రాయలేకపోవడం ఏమిటి కాబట్టి శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని విడిచిపెట్టకుండా రాశాడు శంకరుడు ఎట్లాగైతే చెప్పారు అందుకని శంకరుడు వారిని గురించి అయితే ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది గురవహ బహవో సంతి గురవ గురువులు ఫ్లోరల్ గురవో బి గురువులు చాలా మంది ఉంటారు దేనికి శిష్య విత్తాపహరిణ శిష్యుల జేబుల్లో ఉండే డబ్బులు కాజేయడానికి ఎంత చెప్తారంటే అంత చెప్తారు ఏమీ లేదు నాయన నువ్వు ఆవు చుట్టూ తిరుగు లేకపోతే దాని తోకతో తలను కొట్టుకో మోక్షం రాకపోతే నన్ను అడుగు ఇటువంటి ప్రబుద్ధులంతా తయారైనటువంటి ఈ రోజుల్లో గురవ బహవో సంతి గురవో గురవ బహవో సంతి అనేక మంది ఉంటారు గురువులు ఎందుకు వీళ్ళంతా ఉండేదంటే శిష్య విత్త విత్తాపహారిణ ఆ విత్తాన్ని అపహరించడానికి ఉంటారు తమేకం తం ఏకం తమ ఏకం శంకరం వందే అయ్యా శంకర గురుదేవా నీ ఒక్కడవే నాకు తెలుస్తున్నావు నీకొక్కడికే నమస్కరిస్తున్నా ఎందుకని అటువంటి గురువు నువ్వు కాదు తమేకం శంకరం వందే శిష్య సంతాపహారిణ శిష్యుల యొక్క సంతాపాలని శిష్యుల యొక్క దుఃఖాలని శిష్యుల యొక్క బాధల్ని వాళ్ళకు వచ్చేటువంటి కష్టాలని అర్థం చేసుకుంటూ ఉన్నవి అవి పోగొడుతూ ఉన్నవి నీ ఒక్కడవే గురువు అని నా అభిప్రాయం అనేటువంటి శ్లోకం ఉంది ఎందుకనంటే శంకరుడు వారే కాదు గురువు అయినటువంటి వాడు ఎవడు ఉండినా సరే శిష్యుల యొక్క బాధలను అర్థం చేసుకునేవాడు ఆఫ్కోర్స్ శిష్యులు బాధ పెట్టినప్పటికి కూడా ఎందుకని బాధ పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడనే శిష్యులంటారు శిష్యులు అంటారు సరేనా వాటికంతా చెదిరిపోయి నన్ను ఇలా అన్నారు నన్ను ఇలా బాధ పెట్టారు అని ఆలోచించేటువంటి వాడు గురువు ఎప్పటికీ కాలేడు వాళ్ళకున్నటువంటి పరిమితమైనటువంటి స్థాయిలో వాళ్ళకుండేటువంటి వాతావరణంలో వాళ్ళకుండేటువంటి ఆవేశాల్లో వాళ్ళకుండేటువంటి కావేశాల్లో పరిస్థితుల ప్రభావానికి ఒత్తిడికి లోనై వాళ్ళు ఏదో నన్ను నన్నుండొచ్చేమో కానీ నాకు వాళ్ళ మీద ప్రేమ తప్ప ఏ విధమైనటువంటి క్రౌర్యం కానీ విరోధం కానీ వైరుధ్యాలు కానీ లేవు కనుక వాళ్ళ యొక్క ఇంకా వాళ్ళ కనుక బాధపడుతూ ఉంటే ఆ బాధల్ని తొలగించాలి అని నిరంతరం ఎవరైతే శ్రమిస్తూ ఉంటారో అటువంటి పవిత్ర హృదయం కలిగిన వాడు ఒక్కడే గురువు అంటే మన యొక్క శిష్టాచార సంప్రదాయంలో మన శిష్టాచార సంప్రదాయంలో దేర్ ఫోర్ శిష్య వి సంతాపహరిణ కనుక ఇటువంటి గురువు భగవానుడు వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం కాబట్టి మహాభారతం ఆయన గ్రహించాడు దాంట్లో కూర్చాడు ఇటువంటి భగవద్గీత ఏమందిస్తూ ఉందండి అద్వైతామృతవర్షిణీ అద్వైతాన్ని వర్షింపజేస్తూ ఉంది అంతే అద్వైతం ద్వైతం న విద్యతేయస్య ఎక్కడైతే రెండవది తెలిసే అవకాశం లేదో అది అద్వైతం అంటే ద్వితీయద్వై భయం భవతి ఎక్కడ రెండో వస్తువు ఉంటుందో అక్కడ భయం ఎక్కడ రెండో వ్యక్తి ఉంటాడో అక్కడ భయం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అద్వితీయమైనటువంటి ఏకమైనటువంటి బ్రహ్మములో ఏ విధమైనటువంటి భయాలు గోచరించే అవకాశం లేదు అది అభయ అభయ అభయస్థానం భగవంతుని యొక్క స్థానం అది అభయ స్థానమే అద్వైతం ద్వితీయద్వై భయం భవతి రెండో వస్తువు ఉంటే భయం కానీ అద్వైతం ఏకమే గనక భయం లేదు అది అద్వైతం యొక్క ప్రయోజనం ఇటువంటి అద్వైతాన్ని వర్షింపజేసిందన్నాడు ఊరికే కొద్ది కొద్దిగా కళ్ళేపి జరి చల్లినట్లు కాకుండా వర్షింపజేయడం అద్వైతాన్ని ఎప్పుడైతే అద్వైత వర్షంలో తడిశామో మళ్ళీ సంసార బాధలు అనేటువంటివి జీవితంలో శంకరాచార్య స్వామి భాష్యంలో ఉపనిషత్ భాష్యంలో ఒక మాట అంటారు రోగార్థస్యేవ ఏవ ఏవ రోగ నివృత్తవు స్వస్థత తథా దుఃఖాత్మకస్ ఆత్మన ద్వైత ప్రపంచ ఉపశమయ స్వస్థత అద్వైత భావ ప్రయోజనం ద్వైత ప్రపంచస్య అవిద్య కృతత్వాత్ విద్య తదుపశమ సత్ అంటారు రోగార్థ సేవ ఎవడైతే రోగంతో బాధపడుతూ ఉండాడో వాడికి రోగ నివృత్తౌ స్వస్థత ఆ రోగం గనక పోతేనే వాడికి ఉపశమనం స్వస్థత ప్రశాంతంగా ఉంటాడు రోగంతో బాధపడేటువంటి వాడికి రోగం పోతేనే ప్రశాంతత తదా అలాగే దుఃఖాత్మకస్య ఆత్మన ఎవడైతే దుఃఖంతో బాధపడుతూ ఉండాడో వాడికి రోగార్థస్య చూడండి రోగం ఉండేటువంటి వాడికి రోగం పోతే పోదు దుఃఖాత్మకస్య ఆత్మన ద్వైత ప్రపంచ ఉపశమయ స్వస్థత వాడు ఆ దుఃఖం నుంచి బయటపడాలంటే నీవు నేను అది ఇది అనే ద్వైతం ఏదైతే ఇక్కడ తెలుస్తూ ఉందో ఆ ద్వైత ప్రపంచమంతా ఉపశమించి ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ బ్రహ్మము యొక్కడే ఒక్కడే సర్వం విష్ణుమయం జగత్ ఇదం సర్వం బ్రహ్మ ఏవా అనేటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అట్లా సర్వం బ్రహ్మమయం అనేటువంటి జ్ఞానం ఎవరైతే పొందుతారో ఇది అద్వైత భావన అది సర్వ బాధల్ని నివృత్తి చేస్తూ ఉంది ఇటువంటి అద్వైత అమృతాన్ని మృతం అంటే నశించేది ఇది నశించేది కాదు ఇటువంటి అమ్ అమృతాన్ని వర్షింప వర్షింపజేసేది ఏది భగవద్గీత సార్ భగవద్గీతను చదవడము అంటే అద్వైతామృతంలో మునక వేసి లేవడమని అర్థం అంత ఇంకేం లేదు అద్వైతామృత వర్షిణీం భగవతీం భగవతీం తల్లి కదా ఆయన భగవంతుడు ఈమె భగవతి బోధించినవాడు భగవంతుడు బోధింపబడిందే జ్ఞానం ఆ జ్ఞానమే భగవద్గీత కనుక భగవతి కాబట్టి భగవంతుడికి భగవంతుని యొక్క జ్ఞానానికి తేడా లేదు కనుక అక్కడ భగవంతుడు అన్నాము ఇక్కడ భగవతి అన్నాం అంటే ఇంకా రాబోయే ముందు ముందు ఇంకా పోతాను కానీ భగవాన్ అన్నప్పుడు ఆయన నిమిత్త కారణం జ్ఞానం కలిగిన వాడు సృష్టికి భగవతి అంటే ఉపాదాన కారణం కుండకి కుమ్మరవాడు నిమిత్త కారణం మట్టి ఉపాదాన కారణం కాబట్టి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమేశ్వరుడు ఈ సృష్టికి పరమేశ్వరుడి కన్నా వేరుగా ఈ సృష్టి లేదనేది మున్ముందు మనం డిస్కస్ చేస్తాం సరేనా కాబట్టి భగవతి భగవాన్ ఇద్దరు కూడా ఒక్కటే అటువంటిది గీత అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీ పద్దెనిమిది అధ్యాయాలతో శోభించేటువంటి ఓ తల్లి అష్టాదశాధ్యాయనీం గీతం ఇప్పుడు మనం అధ్యయనం చేసే గీత ఏమిటంటే పద్దెనిమిది అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీత ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే గీతలు చాలా ఉన్నాయి గణేష గీత ఉంది కపిల గీత ఉంది ఉత్తర గీత ఉంది జీవన్ముక్త గీత ఉంది అవధూత గీత ఉంది అష్టావకర గీత ఉంది వీటిలో చాలా గీతలకు నేనే వ్యాఖ్యానం రాశాను జీవన్ముక్త గీతగా రాశాను అవధూత గీతగా రాశాను వెరీ గుడ్ రాశాను ఎందుకు చెప్తానంటే ఇన్ని గీతలు ఉన్నాయి కాబట్టి అద్వైతామృతవర్షణీయం భగవతీం గీతాం అన్నాడు అనుకోండి ఈ గీతలో ఏ గీత అష్టాదశాధ్యాయుని పద్దెనిమిది అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీత భగవద్గీత అంబ అమ్మ త్వం అనుసంధదామి భగవద్గీతే భగవద్వేషిణీం భగవద్వేషిణీం కాబట్టి ఈ సంసారాన్ని నశింపజేసేటువంటి దానివి నీవు అంటే భవస్య భేషజం ఈ సంసారం అనేటువంటి రోగానికి గొప్ప మందు భవస్య భేషజం భేషజం అంటే మందు మెడిసిన్ కాబట్టి మందు తీసుకుంటే మళ్ళీ రోగం ఎట్లాగైతే ఉండదు భగవద్గీత కనుక మనకు అర్థమైనట్లయితే ఈ సంసారం అనేటువంటిది ఈ సంసారం అనే భ్రాంతి అజ్ఞానం అనేటువంటి భ్రాంతి నిలబడేటువంటి అవకాశమే లేదు గనక అంబా వాం అనుసంధదామి భగవద్గీతే భగవద్వేషిణీం ఎందుకని ముక్తిని ప్రసాదించేటువంటి తల్లి గనక மனத மங்களாரதி அட்டம ஓம் ஜயீதா மாத ஓம் ஜையீத மாத ஓம் ஜையீத மாத ஓம் ஜையீத மாத

సీత నీవే వే సాత్రివణీ వే త్రివినివే వే అమ్మ గాయత్ర్రీవణీ వే సీత నివే స్రివేణీ వే గాయత్రివేణీ వే అమ్మ గాయత్ర్రీవీ వే సుందరముకు చైతన్యముని

భవబంధము తొలగించి భవబంధము తొలగించి ముక్తి నొసగుదాత ఓం జయ గీత మాత భవద్వేషిణి భవబంధము తొలగించి ముక్తి నొసగుదాత కాబట్టి భవద్వేషిణి కాబట్టి ఈ సంసారాన్ని ఈ సంసార బంధాన్ని నిర్మూలన చేసేటువంటి ఓ తల్లి నీకు మంగళహారతి అని మనం మంగళహారతి పాడతాం కాబట్టి భవద్వేషిణీం అంబా త్వాం నిన్ను అనుసంధామి మొట్టమొదటగా ప్రథమ శ్లోకంలోని నిన్ను ప్రార్థించి తల్లి తర్వాత ముందుకు పోతూ ఉన్నా నెక్స్ట్ నమోస్తు వ్యాస విశాల బుద్ధే पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः भारत प्रज्वालितो प्रदीपः నమోస్తుతే తే నీకు ఎవరికి నమోస్తు నీకు నమోస్తు నమ అస్తు నా నమస్కారం నీకు నమోస్తుతే తే వ్యాస అది తర్వాత ఇప్పుడు మొదటి శ్లోకంలో భగవద్గీతను మనం అనుసంధామి అన్నాం ధ్యానించాం రెండవ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ శ్లోకాన్ని మాకు అందించినటువంటి హే వ్యాస భగవాన్ నిన్ను పక్క నుంచి మేము భగవద్గీతను అర్థం చేసుకోలేం ఎందుకని నీ బుద్ధి నుంచి గదిలి ఇది నమోస్తుతే నీకు నమస్కరిస్తూ ఉన్నాం తే నమః అస్తు నీకు మా నమస్కారం నమోస్తుతే ఎవరైనా వ్యాస హే వ్యాస భగవాన్ వేదవ్యాస నీకు నమస్కారం విశాల బుద్ధే విశాల బుద్ధి అంటే విశాలమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఎంత విశాలమైనటువంటి జ్ఞానం అంటే ఈ విశ్వం ఎంత విశాలమో వ్యాస భగవానుడి యొక్క బుద్ధి అంత విశాలం ఎందుకని విశ్వంలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడాను ఆయన బుద్ధిని తట్టుకొని పోలేదు గనకనే వ్యాసోచిష్టం జగత్ నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత తపత్ర నేత్ర పుల్లార విందాయత పత్రనేత్ర చక్కగా వికసించినటువంటి తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ఏన ఎవరి చేతనైతే భారతం మహాభారతం అనేటువంటి తైలాన్ని నింపి తైల పూర్ణ ప్రజ్వలిత జ్ఞానమయ ప్రదీప కాబట్టి జ్ఞానమయమైనటువంటి జ్ఞాన ప్రదీపాన్ని వెలిగించినటువంటి వ్యాస భగవానునికి అంటే ఒక దీపాన్ని వెలిగించాలంటే నూనె కావాలి కాబట్టి మహాభారతం అనేటువంటి నూనెతో దీపాన్ని నింపి దాన్ని వెలిగించి అద్భుతమైనటువంటి జ్ఞాన కాంతుల్ని విరజింపబడి చేసినటువంటి వ్యాస విశాల బుద్ధే నమోస్తుతే నీకు మా యొక్క నమస్కారం అంటూ వ్యాసుని వైపు తిరిగాం విశాల బుద్ధి ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి విశాల బుద్ధి కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు నాయన బుద్ధి బాగా పెరిగిన వాళ్ళు ఉంటారు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు మీరు మీరు కాస్త విశాలంగా ఆలోచిస్తే ఇప్పుడు బుద్ధి వికసించిన వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలుసా ఆ బుద్ధిని ఉపయోగించుకొని ఆస్తుల్ని పెంచుకుంటూ ఉండరు పదవుల్ని పెంచుకుంటూ ఉండరు అధికారాలు సాధించుకుంటూ ఉండరు పేరు ప్రఖ్యాతులతో ఊగిపోతూ ఉండడు కాబట్టి కొద్దిపాటి జ్ఞానం మనకు ఉంటేనే వాటితో ఈ పనులన్నీ చేసుకుంటున్నాం మేడ మీద మేడ కడుతున్నాం మేడ మీద మేడ కడుతున్నాం మేడ మీద మేడ కడుతున్నాం కారుపై కారు కొంటున్నాం కారు మీద ఇంకో కారు కొంటున్నాం ఆ కారు మీద ఇంకో కారు కొడు ఈ దీనికి ఉపయోగపడుతుంది మన బుద్ధి అంతా కానీ వ్యాసుని బుద్ధి అంత విశాలమైంది అయినా మనకు ఉండేటువంటి కొద్దిపాటి బుద్ధితోనే మనం ఎన్ని చమత్కారాలు చేస్తూ ఉంటే వ్యాసునికి ఉండేటువంటి ఆ విశాలమైనటువంటి బుద్ధితో ఆయన చేసింది ఏమిటో తెలుసా లోక అనుగ్రహార్థం శ్రీకృష్ణ ఆయన వ్యాస నుంచి కలము నుంచి ఏది కదిలినా అది పరోపకారార్థం జరిగిందే కానీ తన కోసంగా ఏది జరగలేదు ఏమో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి పద్దెనిమిది పద్దెనిమిది పురాణాలని అంటే కొన్ని లక్షల శ్లోకాన్ని రచించడం ఒక లక్ష శ్లోకాలు అయినటువంటి భారతాన్ని రచించడం భారతాంతర్గతమైనటువంటి భగవద్గీతను రచించడం ముఖ్యంగా మహా అనుకునే వాళ్ళ యొక్క గుండెల్ని పిండేటువంటి బ్రహ్మసూత్రాలని అంత జటిలమైనటువంటి గహనమైనటువంటి బ్రహ్మ బ్రహ్మసూత్రాన్ని రచించగలగడం ఎవరికి సాధ్యం ఎంతకాలం జీవించి ఉండాలి మహానుభావుడు ఎంతకాలమన్నా జీవించని ఒక్క మాట చెప్తాను ఆయన జీవించినంత కాలంలో ఒక్క క్షణం కనుక వృధా చేసుకొని ఉంటే ఇంత పని జరగదు అంటాన్ని ఒక్క క్షణాన్ని క్షణ కాలాన్ని కూడా వృధా కాకుండా చేస్తేనే ఇన్ని జరిగాయి అతిశక్తి కాదు కానీ ఒక వ్యాసుడే కాదు ఎవరు చేసినా సరే ఒక వివేకానంద ముప్పై ఎనిమిది సంవత్సరాల జీవిత కాలంలో అంత పని చేసిపోయాడు అంటే ఒక రామతీర్థ ముప్పై రెండు జీవిత జీవిత కాలంలో ముప్పై రెండు సంవత్సరాల జీవిత కాలంలో యావద్విశ్వాన్ని ఊపిపడేశాడు